టాలీవుడ్ లో సుదీర్ఘకాలంగా హవాని చూపిస్తూ టాప్ హీరోగా దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఏస్తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తున్న ఆయన సినీ ప్రియులను అభిమానులను ఓ రేంజ్ లో అలరిస్తున్నారు. గాడ్ ఫాదర్, వాల్తేరి వీరయ్య ఈ రెండు సూపర్ హిట్ అయ్యాయి. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన చేసిన బోలా శంకర్ సినిమా విడుదలకు ముందే పెను సెన్సేషన్ అయింది. ఈ సినిమాలో సాంగ్స్ కూడా హైలైట్ అయ్యాయి. అయితే తాజాగా ఈ సినిమా నిన్న గ్రాండ్గా విడుదల చేశారు మేకర్స్. ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ఈ సినిమాకి సంబంధించి ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సో తొలి రోజు కలెక్షన్లు ఎంత తీసుకువచ్చింది, రెండో రోజు కలెక్షన్స్ రిపోర్ట్ ఏ విధంగా ఉండనుందో ఒకసారి చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా సినిమా బోలా శంకర్ గ్రాండ్గా రిలీజ్ అయింది. సినిమా మెహర్ రమేష్ తెరకెక్కించారు. ఈ మూవీని తమన్నా భాటియా హీరోయిన్గా నటించింది. కీర్తి సురేష్, సుశాంత్, శ్రీముఖి, రష్మి గౌతమ్, గెటప్ సీను, హైపర్ ఆదిలు కీలక రోల్స్ చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. మహతి, స్వరసాగర్ దీనికి మ్యూజిక్ ఇచ్చారు. చిరంజీవి హీరోగా నటించిన బోలా శంకర్ మూవీకి బిజినెస్ ఎలా జరిగిందో చూస్తే నైజాంలో 22 కోట్లు, సీడెడ్ 12 కోట్లు, ఆంధ్ర కలిపి మొత్తం 33 కోట్ల 60 లక్షల మేర బిజినెస్ చేసుకుంది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో 67 కోట్ల 60 లక్షలు బిజినెస్ జరిగింది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5 కోట్లు, ఓవర్సీస్ 7 కోట్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా సుమారు 79 కోట్ల 60 లక్షల రూపాయలు బిజినెస్ చేసుకుంది బోలా శంకర్. క్రేజీ కాంబినేషన్లో వచ్చిన బోలా శంకర్ మూవీకి అమెరికాలో వేసిన ప్రీమియర్ షోల నుంచి మంచి టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో అదే సీన్ కనిపించింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కొన్ని చోట్ల మీడియంగా ఉందనే చెప్పాలి. కొన్ని సెంటర్లో మీడియం టాక్తో సరిపెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో ఈ సినిమాకు డీసెంట్ కలెక్షన్లు అయితే చూపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన బోలా శంకర్ మూవీకి భారీ అంచనాలతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల మంచి కలెక్షన్లే తీసుకువస్తే కొన్ని చోట్ల 72% కలెక్షన్లు తీసుకువస్తోంది. మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 35 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తోంది. రెండో రోజు సినిమా ఆక్యుపెన్సీ బాగానే ఉంది. సినిమా టికెట్ సేల్ బాగుందని తెలుస్తోంది ముందుగానే ఆన్లైన్ టికెట్స్ ద్వారా. శనివారం కావడంతో వీకెండ్తో మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అన్లిస్టులు దాదాపు ఈరోజు 25 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చే అవకాశం ఉందంటున్నారు. సో ఈ మూవీ 55 నుంచి 57 కోట్ల రూపాయల వరకు 2 రోజుల కలెక్షన్లు ఉండొచ్చని తెలుస్తోంది. వీకెండ్ కావడంతో శని ఆదివారాలు మరింత ఎక్కువ కలెక్షన్లు తీసుకువచ్చే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ అనలిస్టులు.